ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేను అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద నిలబడి ఉన్నాను. ఈ యొక్క బ్రిడ్జ్ అన్నటువంటిది పసిఫిక్ మహాసముద్రము మీద శాన్ ఫ్రాన్సిస్కో నుండి మెర్లిన్ కౌంటీకి వెళ్ళడానికి నిర్మించబడింది. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అని దీనికి పేరు పెట్టబడినప్పటికీ దీన్ని నిర్మించడానికి బంగారం ఉపయోగించలేదు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఎక్కడా కూడా బంగారు రంగు మనకు కనిపించదు. అయితే ఇక్కడ నుండి నేను ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆత్మీయ వర్తమానం ఏమిటంటే, యేసు ప్రభువుల వారు పరలోకమునకు నేనే ద్వారమనన్నారు, పరలోకమునకు నేనే మార్గమని చెప్పారు. ఆ యొక్క పరలోకం అన్నటువంటిది, ఆ యొక్క నూతన యెరూషలేము అన్నటువంటిది, ఆ పరిశుద్ధ పట్టణం అన్నటువంటిది శుద్ధమైనటువంటి సువర్ణముతో నిర్మించబడినటువంటిదని ప్రకటన గ్రంథం 21:18 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంతమాత్రమే కాదు, దాని యొక్క రాజవీధి కూడా శుద్ధ సువర్ణమయమై ఉన్నట్లుగా అదే 21:18 దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవండి, ఆ వాక్యానుసారంగా ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడండి. ఆయన ద్వారమై ఉండగా ఆ ద్వారములోనే మనము ప్రవేశించి ఆ మార్గమైనటువంటి యేసుతోనే మనము ప్రయాణం చేసి మనము ఆ బంగారుతో అనగా శుద్ధ సువర్ణముతో నిర్మించబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధ పట్టణమైనటువంటి నూతన యెరూషలేములో మనము ప్రవేశించునట్లు ప్రభువు కృప చూపించునుగాక. God bless you.